సిటీ న్యూస్ కి స్వాగతం. నిర్మిస్తున్న హెల్త్ సిటీ పనులను ఇవాళ పర్యవేక్షించడం జరిగింది. ఇప్పటికే దాదాపు ర్యాప్ ఫౌండేషన్ పూర్తి చేసి వచ్చే 2-3 వారాల్లో మొదటి స్లాబ్ వేయడానికి సిద్ధంగా ఉంది. మరి ఈ యొక్క హెల్త్ సిటీ పనులు 24 అంతస్తులతో దాదాపు 1200 కోట్ల రూపాయలతో ఈ భవన నిర్మాణం చేపట్టడం జరిగింది. ఒక సంవత్సరంలోగా స్ట్రక్చర్ను పూర్తి చేయాలని, తదనంతరం 2-3 నెలల్లో ఇన్ఫ్రాస్ట్రక్చరు, అదేవిధంగా మరి డాక్టర్స్, స్టాఫ్ రిక్రూట్మెంట్ చేసి త్వరితగతిన అత్యాధునిక వైద్య సదుపాయాలను ఇటు వరంగల్ జిల్లాతో పాటు ఉత్తర తెలంగాణకు అందించాలన్నది ముఖ్యమంత్రి కేసీఆర్ గారి లక్ష్యం. వారి లక్ష్యానికి అనుగుణంగా ఇవాళ ఈ వరంగల్ పాత సెంట్రల్ జైలు పరిధిలో 56 ఎకరాల్లో ఈ హెల్త్ సిటీ నిర్మాణం పనులు యుద్ధ ప్రాతిపదికన జరుగుతూ ఉన్నాయి. దీనికి రావాల్సిన అన్ని అనుమతులను కూడా మరి తెప్పించుకోవడం జరిగింది. ఇది 24 అంతస్తుల భవనం కనుక ఎయిర్పోర్ట్ అథారిటీ నుంచి, ఫైర్ సేఫ్టీ నుంచి, జైల్స్ డిపార్ట్మెంట్ నుంచి మరి అన్ని రకాలుగా ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ కానీ అన్ని అనుమతులు కూడా తెచ్చుకోవడం జరిగింది. అయితే ఈరోజు ఇక్కడ రివ్యూ చేసినప్పుడు దాదాపు 700 మంది కార్మికులు ఇక్కడ పనిచేస్తూ ఉన్నారు. కానీ 700 మందితో పని జరగదు కనుక ఇంకా వేగం పెంచాల్సిన అవసరం ఉంది. కనీసం 2500 మంది కార్మికులు రాత్రింబవళ్ళు 3 షిఫ్టుల్లో పనిచేయాల్సిందిగా ఇవాళ ఇంజనీరింగ్ అధికారులను, ఏజెన్సీని కూడా మేము ఆదేశించడం జరిగింది. అయితే వర్షాలు కొద్దిగా పడతా ఉన్నాయి కనుక ఒక 2-3 నెలల్లోగా మరి దసరా తర్వాత దాదాపు 2500 మంది కార్మికులను పెట్టి 3 షిఫ్టుల్లో పనిచేస్తామని చెప్పి ఇంజనీరింగ్ అధికారులు చెప్పడం జరుగుతూ ఉంది. ఎందుకంటే మరి ముఖ్యమంత్రి గారి ఆలోచనకు అనుగుణంగా ఈ హెల్త్ సిటీ అందాల్సిన అవసరం ఉంది, ఇంకా వేగం పెంచాల్సినటువంటి అవసరం ఉంది. మరి వరంగల్లో ఈ ప్రాంత ప్రజలందరూ ఇంకా హైదరాబాద్కి వెళ్లాల్సిన అవసరం లేకుండా అన్ని రకాల అత్యాధునిక సౌకర్యం, అంటే ఎలాంటి సర్జరీస్ అయినా ప్రొసీజర్స్ అయినా అన్ని రోగాలకు అన్నింటికి కూడా ఇక్కడే వైద్యం అందేంత గొప్పగా దీన్ని తీర్చిదిద్దాలని, ఇది ఒక అటానమస్ సంస్థగా ఇక్కడ మరి మంచి డాక్టర్లను కూడా, ప్రొఫెసర్స్ను కూడా ఇక్కడ పెట్టాలన్నది ప్రభుత్వం యొక్క ఆలోచన. ఇక్కడ సూపర్ స్పెషాలిటీ సీట్స్ కూడా ఇంకా పెంచాలని, అంటే ముఖ్యంగా ఈ ఆసుపత్రిలో 16 అంతస్తుల వరకు ఆసుపత్రి ఉంటుంది. 16 నుంచి 24 అంతస్తు దాకా పై 8 ఫ్లోర్స్లో మాత్రము సెమినార్ హాల్స్ కానీ, పిల్లలు సూపర్ స్పెషాలిటీ చదువుకునే పిల్లలు ఉండడానికి వసతి కానీ, లైబ్రరీ కానీ, టీచింగ్ సంబంధించినటువంటిది పై 8 అంతస్తుల్లో ఏర్పాటు చేయాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది. సో దానికి అనుగుణంగా ఇక్కడ మరి పనులు జరుగుతూ ఉన్నాయి. ఇటు బిల్డింగ్ నిర్మాణంతో పాటు అటు ఎక్విప్మెంట్, రిక్రూట్మెంట్ మీద కూడా ప్రత్యేకమైన దృష్టి పెట్టి దీన్ని త్వరలోనే ప్రజలకు, వరంగల్ జిల్లా ప్రజలకు, ఇటు ఉత్తర తెలంగాణ ప్రజలకు మరి అందుబాటులోకి తేవడానికి నిరంతరం పర్యవేక్షిస్తూ ఉన్నాం. దీనికి ఒక గ్రూప్ కూడా ఏర్పాటు చేసుకొని అటు ఏజెన్సీని, ఇంజనీర్లు, డాక్టర్లను పెట్టి డైలీ కూడా ఎంత కాంక్రీట్ పడతా ఉంది, ఎంతమంది పనిచేస్తూ ఉన్నారు అనే విధంగా డైలీ బేసిస్లో ఒక వాట్సాప్ గ్రూప్ పెట్టి రోజు కూడా సమీక్షించడం జరుగుతూ ఉంది.